హలో ఎవ్రీవన్, హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మీ కావ్య. ఈ వీకెండ్ వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ అయితే ట్రై చేసా అండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది, చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది అసలు బిర్యానీ మాత్రం. అసలు మా ఎమ్మి ఎమ్మి అసలు ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. ఎస్, నిద్ర నిజంగానే అదిరిపోయిందండి. బిర్యానీ మాత్రం అసలు వేడివేడిగా అసలు భలే ఉంది. అసలు ఒకసారి మీరు కూడా ఈ బిర్యానీ ఎలా తయారు చేయాలో మీరు కూడా ఈ ప్రాసెస్ని చూసేయండి. లెట్స్ స్టార్ట్. ఈ బిర్యానీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. ఫస్ట్ అయితే నేను ఒక ఆనియన్స్ అయితే ఒక 6 ఆనియన్స్ తీసుకున్నా, 1/2 kg మటను, ఇంకా అలాగే 1/2 kg రైస్ అయితే తీసుకున్నా అండి. దానికి సరిపడినంత అయితే మనము ఇంకా ఆనియన్స్ అట్లా చూసి తీసుకోవాలి. అయితే 6 తీసుకున్నా. వాటిని సన్నగా తరిగేసి అయితే గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మళ్ళా మసాలా, ఇలాచి 1/16, మిరియాలు 1-2 స్పూన్లు, చెక్క 2, పువ్వులు 1-2, ఆకులు 2 బిర్యానీ ఆకులు, అలాగే ధనియాలు 3 స్పూన్లు, లవంగి 1-5, అలాగే బిర్యానీ ఏలక్కాయ అంటారు కదా అది, వీటన్నిటిని లైట్గా వేగించేసి మెత్తగా పొడి కొట్టించుకోవాలి. నెక్స్ట్ అయితే 1-5 పచ్చిమిర్చి తీసుకొని దాన్ని మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి. అలాగే దీంట్లో పప్పాయి ఏంది కట్ చేస్తున్నా అనుకుంటున్నారా, పప్పాయి కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి మటన్ బిర్యానీకి అయితే. చికెన్కి అయితే ఏం అవసరం ఉండదు కదా, మటన్కి అయితే తొందరగా బాయిల్ అవ్వడానికి, మటన్ తొందరగా ఉడకడానికి పప్పాయ జ్యూస్ కొంచెం వేస్తే బాగా ఉడుకుతుంది తొందరగా. సో దీన్ని కూడా ఒక చిన్న ముక్క తీసుకొని అయితే నేను మిక్సీ కొట్టేసి పక్కన పెట్టుకున్నా. సో నెక్స్ట్ అయితే ఈ మసాలాలన్నీ మనము ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత మటన్ అయితే నేను తీసుకొని మటన్ నీట్గా క్లీన్ చేసేసి అలాగే వాటిలో కొన్ని బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. ఏలక్కాయలు, చెక్క, ఇంకా అలాగే బిర్యానీ ఆకు, పువ్వు వేసి దాంట్లో పసుపు సరిపడినంత, అలాగే సాల్ట్ 1-3 టేబుల్ స్పూన్లు, అయితే కారం వేసుకున్నా. ఇవన్నీ వేసాక అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాని తర్వాత మనం ముందుగా కొట్టి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ వేసినాకైతే మనము అలాగే మసాలా పొడి కొట్టుకున్నాం కదా, ఆ పొడి కూడా వేసుకోవాలి. పొడి అంతా ఒకటే ఇప్పుడే వేసేయకూడదండి, ఇప్పుడు కొంచెం వేసి తర్వాత రైస్లో కూడా కొంచెం వేయాలి. దానివల్ల కూడా చాలా టేస్ట్ వస్తుంది దీని పొడి వల్ల. నెక్స్ట్ అలాగే మనము పపాయ కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా, పపాయ మిక్సీ వేసుకొని దాన్ని కూడా కొంచెం దాని రసం కొంచెం పిండాలి ఇందులోకి. ఈ రసం, ఈ పపాయ రసం వేయడం వల్ల అయితే మటన్ బాగా ఉడుకుతుందండి తొందరగా. నెక్స్ట్ ఇవన్నీ వేసేసి నీట్గా కలుపుకోవాలి ఒకసారి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అన్నీ వేయట్లేదు, కొన్ని వేసా, తర్వాత రైస్లో కొన్ని వేద్దామని. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత ఎక్కువ వేస్తే ఎంత బాగా ఫ్రై అయ్యి ఎంత బాగుంటే ఇది బిర్యానీ అనేది అంత టేస్ట్గా అయితే ఉంటుందండి. నెక్స్ట్ మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ అయితే ఉంటుంది కదా, ఆయిల్ కొంచెం ఇందులో వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, అలాగే 1-2 స్పూన్లు అయితే నెయ్యి వేసుకున్నా. నెయ్యి వేసుకొని ఒకసారి ఇంకా బాగా కలుపుకుందాం. ఇంకా ఇక్కడ చూడండి గీతాంశు, పెరుగు చాలా ఇష్టం అసలు, పిచ్చి తెచ్చి తింటాడు. నెక్స్ట్ అలాగే 1 కప్ అయితే పెరుగు తీసుకున్నా. పెరుగు అనేది అంటే చూసుకొని వేసుకోవాలి మనకు మసాలా ఎంత కావాలి ఏంటి అన్నట్టు అయితే. సో నేనైతే 1 కప్పే తీసుకున్నా. మీరు చూడండి అదంతా ఖాళీ చేస్తాడు. నెక్స్ట్ అలాగే అన్ని మసాలా అన్నీ కలిపినాకైతే మ్యారినేట్ అయితే చేసేసాక 1/2 అవర్ చేస్తే చాలు. అసలు మ్యారినేట్ అంతా చేసినాకైతే స్మెల్ మామూలుగా రావట్లేదు. లాస్ట్లో లెమన్ వేసాను నేను, మన ముందే వేసుకోవాలి, నేను లెమన్ మర్చిపోయా. సో లెమన్ కూడా వేసేసి పక్కన పెట్టేద్దాం. అలాగే నేను రైస్ కూడా 1-2 గ్లాసులు తీసుకొని అయితే కడిగి పెట్టుకున్నా పక్కన. అలాగే రైస్ బాయిల్ చేయడానికి అయితే వాటర్ తీసుకొని అందులో బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలండి. అలాగే మనం ముందుగా ఉంచుకున్నాం కదా పొడి, ఆ పొడిని కూడా వేసుకోవాలి. అలాగే అందులో నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల అనేది రైస్ అనేది అంటే విడివిడిగా వస్తుంది. అలాగే రైస్ కూడా ఉడికిపోయింది. రైస్ ఉడికినాకైతే ఇట్లా 70% ఉడికితే చాలు రైసు. లేయర్ లేయర్ వేసుకోవాలి. నెక్స్ట్ అలాగే ఇది వచ్చేసి పాలు కుంకుమ పువ్వు అండి.
పైన కలర్ కోసం వేస్తున్నా. లేదు అంటే మీరు పసుపు, కొంచెం పసుపు పాలు వేసి కూడా వేయచ్చు. ఇప్పుడు లేయర్ లేయర్ వేసేసినాకైతే ఆనియన్స్, కొత్తిమీర కూడా వేసేసా. అట్లే ఇట్లా రైస్ అంతా లేయర్ లేయర్గా వేసుకోవాలి. లాస్ట్లో నెయ్యి అలాగే ఆనియన్స్, ఈ కొత్తిమీర మొత్తం వేసేసి ఒకసారి అయితే నీట్గా ఇట్లా మ్యారినేట్ బాగా అయిపోయినాక నెక్స్ట్ మనం ముందుగా ఇప్పుడు పాలు, కుంకుమ పువ్వు వేసుకున్నాం కదా, ఆ వాటర్ కూడా వేసేద్దాం. ఆ వాటిని వేసేసి లాస్ట్లో అయితే ఫాయిల్ పేపర్, ఫైనల్గా అయితే ఫాయిల్ పేపర్ పెట్టేయాలి. ఫాయిల్ పేపర్ లేకపోతే చపాతి పిండి కూడా చుట్టూ పెట్టుకోవచ్చు ఆవిరిపోకుండా. ఫాయిల్ పేపర్ పెట్టేసి దానిపైన అయితే మూత పెట్టేసి దానిపైన ఏదైనా బరువు పెట్టాలి, వాటర్ నిండా పెట్టేసి. కింద మాత్రం ఏదైనా పెన్, ఇది దోశల పెన్ ఏదైనా పెట్టుకోవాలండి, లేదంటే మాడిపోద్ది. ఫస్ట్ అయితే ఒక బౌల్ హీట్ ఎక్కేంత వరకు 5 మినిట్స్ హైలో పెట్టి తర్వాత ఒక 40 మినిట్స్ లోలో పెడితే చాలు. ఇంకా బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది బిర్యానీ. అయిపోయినాక అయితే ఒక 10 మినిట్స్ వరకు మనం ఓపెన్ చేయకూడదు, అదే ఆవిరితో ఉండాలి. వెంటనే ఓపెన్ చేస్తే అంత బాగా అనిపించదు, కాసేపు ఉన్నాక అయితే ఓపెన్ చేయాలి. ముక్క మాత్రం చాలా బాగా మెత్తగా ఉడికింది, అసలు చాలా బాగుంది బిర్యానీ అయితే. అసలు రైస్ అంతా కరెక్ట్గా వచ్చింది, మసాలా కూడా ఏం ఎక్కువ కావలేదు, చాలా అంటే చాలా బాగా కుదిరింది. సో మీరు కూడా ఇదే ప్రాసెస్లో అయితే బిర్యానీ ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్లు మీ కావ్య. బాయ్ బాయ్.